Hello guys, hope you all are doing good. Firstly, my channel ni subscribe cheskunna vallandarki thank you so much. Inka man channel ni evaraina first time chustunnatlayite man channel lo inka paata videos chaala unnai. Anni ok sari chudandi, videos nachite like cheyandi, share cheyandi and alane channel ni subscribe cheskondi. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే రేపు మా చెల్లెది ఓనీ ఫంక్షన్ ఉంది సో అందుకని ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నమాట ఇవన్నీ డెకరేషన్ ఇంకా మెహందీ పెట్టుకోవడం ఇవన్నీ షూట్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది డెఫినెట్గా అంటే డెకరేషన్ అంతా మేమే ఓన్గా చేసుకున్నాము ఆ మెటీరియల్ అంతా తెచ్చుకొని సో మీకు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది అంటే మీకు కూడా ఇలా చేసుకోవచ్చు ఈజీగానే ఒక ఐడియా వస్తుంది సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడ వెనకాల బ్యాక్డ్రాప్ కోసం ఇలా బనానా లీవ్స్ ఉండే ఒక కర్టన్ తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి హైట్ మనకి 8 ఫీట్స్ ఉంటుంది విడ్త్ కూడా 8 ఫీట్స్ ఉంటుంది మంచిగా ఫ్రేమ్లో సరిపోతుంది అన్నమాట అండ్ మనకి కర్టన్ సపోర్ట్గా ఉండడానికి వెనకాల ఇలా ఒక ఫ్రేమ్ మేము పీవీసీ పైప్స్ ఉంటాయి కదా అవి కొన్ని ఇంట్లో ఉన్నాయి అవి ఒక 2-3 పైప్స్ అంటే ఒక 15 ఫీట్స్ ఉండే పైప్ ఇంకొకటి తీసుకొచ్చి ఇలా జాయిన్ చేసామన్నమాట ఇలా ఎల్ షేప్ అండ్ టీ షేప్ క్లాంప్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి ఇలా స్టాండ్ లాగా చేసాము సో దట్ మనకి ఇది రీయూజబుల్ అన్నమాట మనం తర్వాత ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నా కానీ యూజ్ అవుతుంది అండ్ ఈ క్లాత్ కూడా మనకి యూజ్ అవుతుంది అండ్ ఆ పైప్స్ ఇంకా క్లాంప్స్ అన్నీ కలిపి అరౌండ్ 2000 లోపలే వచ్చాయి నాకైతే ఈ కర్టన్ బాగా నచ్చింది అసలు అసలు ఎంత రియలిస్టిక్గా ఉందో చూడండి మీరే అండ్ చాలా పెద్దగా కూడా ఉంది మనకి ఫొటోస్కి వాటికి మంచిగా కనిపిస్తుంది అండ్ ఈ డెకరేషన్ మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి మాకైతే అంటే ఓన్గా చేసుకున్నాం కాబట్టి చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోయింది అరౌండ్ 3000 to 4000 లోపలే అయింది ఈ డెకరేషన్ అంతా రేపు ఫంక్షన్ ఉంది అంటే ముందు రోజు మేము 11 to 2 అయింది 2 వరకు చేసాము డెకరేషన్ మొత్తం ఎందుకంటే మార్నింగ్ మాకు 8 నుంచి 11 వరకు మంచి టైమింగ్ అని చెప్పారు మార్నింగ్ లేచి 8 కంటే కుదరదు కదా రెడీ అవ్వాలి ఇంకా అస్సలు కుదరదు బిజీ బిజీగా ఉంటాము కదా అందుకని చెప్పేసి నైటే చేసేసుకుంటున్నాము ఈ బంతి పూలు అన్నీ తెచ్చుకొని ఇలాగా మాలలా గుడ్డుకుంటున్నాము బేసిక్గా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడే కదా ఇలా కజిన్స్ ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఇలా డెకోర్ ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇలా క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తూ ఉంటాము బేసిక్గా ఓల్డెన్ డేస్లో అయితే ఇలా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ పెళ్ళిళ్ళు ఉన్నా కానీ ఎక్కువగా ఇలా ఇంటి పక్కన వాళ్ళు ఇంకా చుట్టాలు అందరూ గ్యాదర్ అయ్యేసి ఇలా డెకరేట్ చేయడం కానీ ఇంకా ఫుడ్ కూడా ఓన్గా అందరూ కలిసే ప్రిపేర్ చేసేవాళ్ళు కదా ఇప్పుడైతే అవన్నీ లేదులేండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఇంకా మనం ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఎక్కువ ఈవెంట్ మేనేజర్స్ అని చెప్పేసి ఇంకా డెకరేట్ చేయడానికి ఒకరు ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒకరు ఇలా ఎక్కడికక్కడ సెట్ చేసేసుకుంటున్నాము కానీ ఎక్కువగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా అందరూ ఫ్యామిలీతో కలిసి ఇలా మనం ఇలా పనులు షేర్ చేసుకుంటుంటే మనకి అంటే ఫ్యూచర్లో గుర్తుంటుంది అన్నమాట మేము అప్పుడు ఇలా చేసాము అలా చేసామని చెప్పుకోవడానికి అండ్ అలానే మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉన్నా కానీ ఒకసారి షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఇంకా పెద్దవాళ్ళకైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఇలాంటివి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నాన్న దీనికి కర్టన్కి మళ్ళీ అది ఎక్కడ ఫ్రేమ్ ఒకవేళ స్ట్రాంగ్గానే ఉంది పడిపోతుందేమో అని చెప్పేసి ఇలాగా కడుతున్నాడు గట్టిగా బేసిక్గా హాఫ్ శారీ ఫంక్షన్ అంటే ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆడపిల్లకి ఇలాగా 11 ఇయర్స్ 13 ఇయర్స్ ఇలా వచ్చినప్పుడు ఓనీ తీసిస్తారనమాట ఇప్పుడైతే అందరూ పెద్ద పెద్దగా ఫంక్షన్స్ గ్రాండ్గా చేసుకుంటున్నారు అండ్ మా చెల్లికి కూడా మంచిగా గ్రాండ్గా చేద్దామని అనుకున్నాము కానీ నానమ్మది జరిగే ఇంకా ఇప్పటికే 9 మంత్స్ అయింది 1 ఇయర్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇంకా ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటున్నాము అన్నమాట
అండ్ పెద్దగా ఎవరిని కూడా పిలవలేదు. ఓన్లీ మేము, ఇంకా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా అత్తయ్య వాళ్ళు, ఇంకా మా కజిన్స్ అందరూ దసరా హాలిడేస్కి వచ్చున్నారు. సో మేమే ఇంకా ఇంట్లో వాళ్ళమే కలిపి చేసేసుకుంటున్నాము, బయట ఎవరిని పిలవలేదు. ఇక్కడ వచ్చేసి నేను మా చెల్లి గూగుల్లో ఫొటోస్ చూస్తూ ఉన్నాం మెహందీవి, ఏది సింపుల్గా ఉంది ఈజీగా పెట్టచ్చు అండ్ ఏది బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. నేనైతే మెహందీ పెట్టి ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అయిపోయింది, ఈ మధ్య ఎవరికి పెట్టలేదు, నేను కూడా పెట్టుకోలేదు. చాలా మంత్స్ తర్వాత, మంత్స్ కూడా కాదు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే మా చెల్లికి పెడుతున్నా. ఎలా వస్తుందో ఏంటో అనుకుంటూ పెట్టాను, కానీ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది అండ్ అందరూ బాగుందని చెప్పారు. ఇక్కడైతే నేను మా చెల్లికి ముందే చెప్పేశాను, పాప ఇలా గూగుల్లో ఫోటో ఉంది కదా సేమ్ అలానే ఎగ్జాక్ట్గా పెడతాను అనుకోకు, నాకు వచ్చినట్టే నేను పెడతానని, ఓకే అక్క నువ్వు ఎలా పెట్టినా ఓకే అని చెప్తుంది. నాకైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలా మెహందీ పెట్టడం కానీ, ఇంకా హెయిర్ స్టైల్స్ చేసుకోవడం కానీ, ఇంకా ఇలా డ్రెస్సెస్, మేకప్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అందరికీ నేనే మెహందీ పెట్టేదాన్ని చిన్నప్పుడు అయితే, ఇంకా హెయిర్ స్టైల్స్ కూడా చేసేదాన్ని. ఏంటో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాటంతట అదే వచ్చేసింది అన్నమాట. మేబీ ఇంకా ఎక్కడైనా నేర్చుకుని ఉంటే ఇంకా బాగా పెట్టేదాన్నేమో అనిపించింది నాకైతే. నేనైతే టూ హ్యాండ్స్కి పెట్టేసరికి ఆల్మోస్ట్ నాకు 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు సరిపోయింది. ఎందుకో తెలీదు చాలా స్లోగా పెట్టాను, అంటే చాలా రోజుల తర్వాత పెట్టాను కదా అందుకేనేమో అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నాన్న, అమ్మ, అక్క, మామయ్య, అత్తమ్మ అందరు కలిసి ఇక్కడ ఫ్లవర్స్ కుడుతూ ఉన్నారు. నేనైతే మెహందీ పెడతా ఉన్నా లోపల, మా తమ్ముడు వీడియో షూట్ చేస్తున్నాడు అంతా. గైస్ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా నేను పెట్టిన మెహందీ మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకుంటే కూడా నచ్చలేదని చెప్పండి. ఇంకా డెకరేషన్ కూడా ఎలా ఉందో చెప్పండి, ఫస్ట్ టైం చేస్తున్నాము అండ్ ఇలాగా. డెకర్ మొత్తం నాన్న చేస్తూ ఉన్నారు, మేమైతే పక్కనుండి హెల్ప్ చేస్తూ ఉన్నాము. లాస్ట్కి అయితే నాకైతే డెకరేషన్ బాగా నచ్చింది, అంటే చాలా సింపుల్గా ఉంది అండ్ ఈజీగా చేసేసామనిపించింది నాకైతే, అండ్ ఫొటోస్లో కూడా బాగా వచ్చింది. అండ్ మీరు కూడా లాస్ట్ వరకు చూడండి, నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇంకా హాఫ్ శారీ ఫంక్షన్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే రెండు కలిపేస్తే మనకి ఎక్కువ పెద్ద వీడియో అయిపోతుంది అని చెప్పేసి నేను 2 వీడియోస్గా పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను ఫంక్షన్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చూడండి తప్పకుండా.
అక్క నువ్వు కష్టపడుతున్నా అస్సలు ఇల్ల అది అది అక్క వాటర్ చల్లు Hope you guys like this video. We'll see you in the next video, guys. Until then, take care. Bye-bye.